అలా ఒక ఒక చాలా అల్పమైన బహుశా వినడానికి ఇంత అజ్ఞానమా అని అనిపించేలాంటి ఒక ప్రశ్న మురళి గారు. తెలిసి తెలిసి ఒక పబ్లిక్ దీనిలో ఉన్నప్పుడు కనీసం పరువు బాధ కూడా పట్టించుకోకుండా ఇంతకి తెగించి ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ని అవలంబించడానికి కారణాలు ఏమిటి? ఈ వీళ్ళ డబ్బుల ప్రేరేపితం చేసేది లేక నిజంగానే మజా కోసమా? అంటే అలాంటి ఒక పార్టీ కల్చర్ బాగుంటుంది కష్టాల నుంచి తప్పించుకోవడానికన్నా, ఏమిటి మురళి గారు ఫైనలీ? అంటే నాకున్న అనుభవం ప్రకారం చెప్తానంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అండి. సినిమా వాళ్ళు కానీ కొంతమంది హై ప్రొఫైల్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంటాయి. వాళ్ళకి మినిమం ఒక డ్రైవర్ ఉండాలి, ఇంట్లో వంట మనిషి ఉండాలి, ఒక అసిస్టెంట్ ఉండాలి, బయటికి వెళ్తే మేకప్ కిట్ పట్టుకుని ఉంటారు. వీళ్ళకి బిజినెస్ అంటే యాక్టింగ్ కానీ లేదంటే వాళ్ళు చేస్తున్న ఏ ప్రొఫెషనల్లో అందరు కానీ బిజినెస్ లేకపోతే ఇవి మాత్రం పోవు. ఇవి తప్పనిసరిగా రిచ్ మంచి ఒక పై మన ఒక బంజారెస్ లాంటి జూబ్లీస్ ఏరియాలో మణికొండల ఏరియాలో మంచి పాష్ ఇల్లు ఉండాలి. ఈ ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం ఆగిపోతుంది. కానీ ఆదాయం అయిపోయింది కదా అని ఆవిడ కృష్ణానగర్కి వచ్చింది అనుకోండి, ఆవిడ మార్కెట్ పడిపోతుంది. నేను ఇంకా మంచి ప్రొఫైల్ ఉన్నాను. మీరు ఎప్పుడైనా పాత సినిమా యాక్టర్లు ఎవరైనా డైరెక్టర్లు కానీ అడగండి ఏం చేస్తున్నారు సార్, లేదా ఒక స్టోరీ డిస్కషన్లోనే అంటారు, కానీ ఖాళీగా ఉన్నానని చెప్పరు. పాత యాక్టర్ని అడగండి అసలు ఆవిడ సినిమా మర్చిపోయింటారు ఫీల్డ్, కానీ ఆవిడ ఇంకా చెప్తుంది లేదు నాకు ఒక డిస్కషన్ ఉంది నేను కేరళ వెళ్ళాలి మలయాళం వెళ్ళాలి. అదే ఏ హీరోని పాత హీరోని అడగండి ఇదే చెప్తారు. అంటే వాళ్ళంతా కూడా ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉండిపోతారని నా అభిప్రాయం. దాన్ని నుంచి బయటపడడానికి ఇటువంటివన్నీ కూడా అలవర్చుకుంటారు. సీరియస్గా సిన్సియర్ యాక్ట్రెస్ సిన్సియర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ ప్రొఫెషన్ వచ్చారో ఆ ప్రొఫెషన్ నుంచి ఒకవేళ వాళ్ళకి డిమాండ్ లేకపోతే కామ్గా పక్కన ఉంటారు, అంతే తప్ప దారి తప్పరు. అంటే దారి తప్పడం గురించి అడుగుతున్నాం. ఎథిక్స్ అవన్నీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఒక సినిమా ఇండస్ట్రీ ప్రపంచానికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చాలా గొప్ప ఇండస్ట్రీ, గొప్ప కళాకారులు ఉన్న తెలుగు ఫీల్డ్లో మనకి ఇలాంటి వచ్చినప్పుడు మొత్తం యావత్ ఇండస్ట్రీని మీడియా అండం కూడా తప్పు, వీటి మూలాలు పట్టుకొని పోలీసులందరూ గొప్ప వాళ్ళు అండం కూడా బహుశా పోలీస్ వ్యవస్థ ఇంకా మరింత పట్టు బిగించాల్సిన అవసరం ఉంది. ఒకటండి, సినిమా వాళ్ళు ఉన్నారంటే సెలబ్రిటీస్ ఉన్నారంటేనే ఆ వార్తకు హైప్, హైప్ మనం చేస్తాం. ఇప్పుడు అక్కడే హేమా కాకుండా ఇంకెవరు దొరికితే మీరు కానీ మేము పట్టించుకుంటాం అని కరెక్టే. కాబట్టే కేవలం అక్కడ ఫోకస్ ఒక వ్యక్తి మీద కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం ఏదైతే ఉందో దానికి అన్ని కోణాల నుంచి ఎవరెవరు కస్టమర్లు, ఎవరు ఆర్గనైజర్స్, అలాగే ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, వీటన్నిటి ఈ కోణాలన్నీ కూడా మీలాంటి సీనియర్ జర్నలిస్టు ఛేదించాలి సార్. మాలాంటి వాళ్ళు చేయడం కన్నా అందరూ చేయాలి, నాదేని కాదు అందరూ చేయాలి తప్పకుండా. కానీ మనకి సినిమా అనే కలర్ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. మీరు ఒప్పుకుండా ఒప్పుకోండి, పబ్లిక్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు ఎక్కువ ఆసక్తి కలిగి సినిమా వాళ్ళకి అది జనరల్గా ఎవరున్నా సెలబ్రిటీ ఉంటే మనం టచ్ చేస్తాం. లేనప్పుడు నేను ఇంకొకరు దొరికారు అనుకోండి అక్కడ ఏమంటారు, ఆ ఇది మంది ఎక్కువైపోయింది డబ్బులు ఎక్కువైపోయారు అంటారు తప్ప ఇంత ఎక్స్పోజ్ ఉంటుంది మీడియా అంతా కూడా. రైట్, ఇక్కడ దీనికి దాని వెనక రీజన్ మీకు తెలుసు దాన్ని మాట్లాడడం. రెండోది సెలబ్రిటీస్ సినిమా వాళ్ళు అందరూ అనుకున్నాం, సినిమా అనగానే అది నిజంగా చెప్పాలంటే మనం రాళ్ళు విసురుతున్నాం వాళ్ళ మీద. వాళ్ళ ఒక షోకేసులో బొమ్మ లాంటి వాళ్ళండి, సినిమా ఇండస్ట్రీ అనేది షోకేస్ బొమ్మ. వాళ్ళకి ఉన్న కష్టాలు నష్టాలు చాలా ఉంటాయి. మనం వాళ్ళు ఎంతసేపు ఒక షోకేసుల బొమ్మలో చూస్తాం, ఒక రాయి విసురుతాం మనం, కానీ వాళ్ళకి క్రాక్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్న కష్టాలు చాలా ఉంటాయి. బయటకు అందరూ కూడా టాప్ హీరోలు కనపడినా మంచి ఫ్యామిలీస్ ఉన్నా వాళ్ళకి లోపల ఉన్న అవమానాలు కష్టాలు చాలా ఉంటాయి వాళ్ళు. అందుకనే అందుకు మనం కూడా ఏం చేయాలంటే కొంచెం ఆచి తూచిపోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ఎవరో సినిమా హీరోయిన్ ఉన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవుపాటి శ్రీకాంత్ ఆయనలాగా ఎవరు ఉండకూడదా? ఆయన ఏదో ముఖం కట్టుకుని వస్తుంటే శ్రీకాంత్ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఎంత పట్టు అవుతుంది, చాలా దారుణం. అలాగే ఒకటి ఇదే కేసులో హేమాకి సంబంధించిన ఒక పేరు కోడే చిరంజీవి, ఒక వ్యక్తి దొరికాడు అందులో, కోడేని పక్కన పెట్టారు, చిరంజీవికి నోటీసులు అన్నాము. అంటే ఆయన సంబంధం అంటే అదే, అలాంటి ఒక వైఖరి మానాలి మారాలి. ఇంకోటి అక్కడ ఒక్క వ్యక్తి ఉన్నారంటే ఎవరో హేమా గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అక్కడ కనీసం 10 మంది ఇంకా చాలా పెద్ద టాప్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉండుంటారు. ఆ 10 మంది పేర్లు ఎందుకు బయటకు రావంటాను నేను? ఎందుకు హేమా ఉంది కదా, ఆవిడ షీస్ టేకింగ్ ద బ్రంట్ ఆఫ్ ద హోల్ థింగ్. మిగతా వాళ్ళు ఆవిడ చేసిన మాటకి తప్పైనా కూడా మిగతా వాళ్ళ పేర్లు కూడా బయటకు రావు. 122 మంది ఉన్నారండి, 122 మంది హేమా లాంటి కన్నా టాప్ ఉన్నారు అక్కడ, డబ్బున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఫోకస్ అంతా ఈవిడ సినిమా కాబట్టి, ఈవిడ లేకుండా ఉందంటే అప్పుడు ఇండివిజువల్గా వెళ్తారు, ఎవరెవరు వీడెవడు వీడెవడు బడాబాబులు పెళ్ళారు ఆపాలు వెళ్ళారు అన్నీ మనం వెళ్తాం. ఇక్కడ హేమా కాబట్టి హేమా, శ్రీకాంత్ లాగా శ్రీకాంత్, హేమా హేమీలు ఉన్నారు అక్కడ, ఉన్నారు అది విషయం.
అయితే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. అంటే పోలీస్ మీరు ఇందాక అడిగారు కాబట్టి చెప్తా, పోలీస్ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అదొకలాగా ఉంటుంది. లేదు కొంతమంది పోలీసులు ఏం చేస్తారంటే ఫోన్ ట్యాపింగ్, ఫోన్లో కాల్ రికార్డ్ తీసుకుంటాం, ఇందులో వాళ్ళే లీక్ ఇస్తుంటారు, ఫలానా హ్యామ్ ఆఫ్ కాల్ ఫోన్ చూసాం అందులో ప్రముఖుల లిస్ట్ ఉంది అని ఒక చిన్న బ్లాక్ మెయిలింగ్ అనగానే ఆమెతో రెగ్యులర్గా మాట్లాడడం అందరూ భయపడతారు. ఆ పోలీసులు అంటే ఎవరిని చూసి భయపడారు? ఇప్పుడు ఎవరైనా ఎవరికైనా ఫోన్ చేయడానికి ఎవరికి ఎక్కడ ఏం బయటపడిందో తెలియదు కదా. హేమా గారితో మీరు మాట్లాడతారు, మీరు లేడీ కార్డు పక్కన తీసి నేను ఫోన్ చేశాను అనుకుందాం, మురళి నెంబర్ ఉంది అనగానే ఏదో ఒకటి అంట కడతారు. అంతే, నేను ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేశాను లేదు ఇంకోటి అవ్వచ్చు, కాదు మురళి అన్న వ్యక్తి హేమా కాల్ లిస్ట్లో మురళి పేరు ఉంది, మురళి ఎందుకు చేశాడు, దాని ఒక గంట సేపు నడుపుకుంటాడు, నడుపుతారు ఒకనొక ఛానల్. లేదు అక్కడ ఆ పోలీసులు ఏం చేస్తారు, సార్ నా నెంబర్ ఉందా సార్ చూడండి సార్ కొంచెం చూడండి అని నేను ఏదో రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏదో డిమాండ్ చేస్తాడు. ఇది ఒక బిజినెస్. సో మొత్తానికి సార్ మురళి గారు, పోకడలు ఇలా ఉండడం ఐ థింక్ ఒక సహేతుకమైన పరిష్కారం అయితే రాదు. ఎందుకంటే డ్రగ్స్ అనే బిగ్గర్ ఇష్యూ ఈజ్ మన తర్వాతి జనరేషన్స్, స్కూల్ పిల్లలు 11వ తరగతి, 10వ తరగతి, 8వ తరగతి పిల్లలకు కూడా డ్రగ్స్ అందుబాటులో ఉండడం కొన్ని కొన్ని స్కూల్స్లో అనేది భయానకంగా ఉంది.